రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం అందరికి నమస్కారం నేను మిశ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చి మే పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండో సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్టయితే గతంలో మనం ఒక విషయం గురించి చర్చించుకున్నాం కదా కువైట్ కి సంబంధించిన అంటే పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్పర్ వారు కువైట్కి సంబంధించినటువంటి ఎంఓఐ అంటే మా అంతర్గత మంత్రిత్వ శాఖ వాళ్ళకి ఒక సూచన చేశారు కువైట్లో ప్రస్తుతానికి కార్మికుల కొరత ఏదైతే ఉందో అది తీరాలి అనేసి అంటే ప్రస్తుతానికి కువైట్లో ఎవరైతే అక్రమ నివాసితులు ఉన్నారో వారి యొక్క నివాస స్థితిని పునరుద్ధరించినట్టయితే ఈ కార్మికుల కొరత తీరడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక సూచన చేశారని చెప్పేసి మనం చెప్పుకున్నాం అయితే దానిపైన చర్చలు జరుగుతున్నాయి ఫైనషన్ రావాల్సి ఉంది అని చెప్పేసి మనం చెప్పుకున్నాం అయితే ఇవాళ కువైట్ సంబంధించినటువంటి అరబ్ టైమ్స్ వార్తా పత్రిక ఏదైతుందో ఇందులో వచ్చినటువంటి కథనం ప్రకారం ఇది మరొకసారి చర్చలోకి వచ్చినట్టు దీనిపై ప్రస్తుతానికి చర్చిస్తున్నట్టు వాళ్ళు తెలియజేశారు ఇందులో ఉన్నటువంటి విషయాలు ఏమిటంటే ప్రస్తుతానికి కువైట్లో ఎవరైతే నివాస చట్టాన్ని అంటే రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఉంటారో వారి యొక్క స్థితిని సరిదిద్దడం కోసం అలాగే జరిమానాలు చెల్లించడానికి అలాగే పరారీ కేసులు ఏవైతే ఉంటాయో వాటిని పరిష్కరించడానికి గడువు నిర్ణయించాలని వీళ్ళు ఒక సిఫార్సు చేసినట్టు తెలుస్తుంది సో ప్రస్తుతానికి దీని గురించి చర్చిస్తున్నారు అలాగే ప్రైవేటు రంగంలో ఉల్లంఘించినటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారు అంటే సూన్ విజాలు కలిగి ఉండి వారు నెప్సకల్ దగ్గర కాకుండా వేరే దగ్గర పనిచేస్తున్నా కానీ లేదంటే వారి దగ్గర పారిపోయి వేరే దగ్గర పనిచేసుకుంటూ ఉండడం కానీ ఇలాంటివి ఎవరైతే అంటే ప్రైవేట్ రంగంలో గృహ కార్మికులు కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా ఎవరైతే నివాస నివాస చట్టాన్ని ఉల్లంఘించుంటారు అలాంటి వారికి సంబంధించిన విషయం కూడా ప్రస్తుతానికి వీళ్ళు చర్చిస్తున్నట్టు తెలుస్తుంది దీనిపైన సానుకూలంగా స్పందిస్తున్నట్టు కూడా తెలుస్తుంది అని చెప్పేసి ఈ అరబ్ టైమ్స్ వార్తాపత్రికలో కథనం అయితే వచ్చింది అయితే దీనిపైన ఇంకా డేస్ అయితే ఇంకా తీసుకోవాల్సి ఉంది సో దీంట్లో కనుక ఈ డెసిషన్స్ కనుక సానుకూలంగా స్పందించి అన్ని బాగా వచ్చి వీళ్ళు కనుక డెసిషన్ తీసుకున్నట్టయితే కువైట్లో ప్రస్తుతానికి సుమారుగా ఒక లక్ష యాభై వేల మందికి పైగానే నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఉన్నారు వీరందరూ దీని నుంచి లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది సో ఎవరైతే ఈ నివాస చట్టాన్ని ఉల్లంఘించినో అలాంటి వారు జరిమానాలు కట్టేసి వారి యొక్క అకమైనటువంటి మళ్ళీ యాక్టివేట్ చేసుకోవడం అంటే మళ్ళీ పునర్ధించుకోవడం కానీ అలాగే పరారీ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారు ఎన్నో అంటే పారిపోయిన వాళ్ళు ఉంటారు కదా అలాంటి వారిపైన కేసులు ఉంటాయి కదా అవి కూడా ఈ వాటికి పరిష్కారం ఏమిటి అనే దాని గురించి కానీ అలాగే ఎవరైతే నెప్స్ కపిల్ దగ్గర కాకుండా వేరే దగ్గర పనిచేస్తుంటారు ఒక కంపెనీ నుంచి వెళ్ళిపోయి ఇంకో కంపెనీ దగ్గర పనిచేస్తుంటారు ఇలాంటి వారందరికి సంబంధించినటువంటి పరిష్కారం అయితే లభిస్తుంది వీరందరూ కూడా బహుశా ఆకామాలు రెన్యులు చేసుకుని ఇక్కడ ఉండడానికి కానీ లేదంటే ఎలాంటి కేసులు కానీ ఫింగర్స్ కానీ లేకుండా వారి సంతానికి వెళ్ళిపోవడానికి కానీ ఇలాంటివన్నీ ఈ చర్చల్లో సానుకూలంగా స్పందించినట్టయితే మనకి తెలియడానికి అవకాశం ఉంది సో ఈ కనుక సానుకూలంగా స్పందించినట్టయితే వీటి ద్వారా సుమారుగా ఒక లక్ష యాభై వేల మందికి పైగానే లబ్ధి పొందడానికి అవకాశం ఉంది మరి చూద్దాం ఈ చర్చి లాంటి ఎంతవరకు సఫలీకృతం అవుతాయో లేదంటే ఏం జరుగుతుందో మనకి ఫ్యూచర్లో తెలియజేయడానికి అవకాశం ఉంది అయితే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి గతంలో ఈ కరోనా పాండమిక్ ఏదైతే ఉండిందో అంటే ఈ కరోనా సంక్షోభం ఏదైతే ఉందో అప్పుడు ఒక కాను పెట్టారు సేఫ్ లీవ్ అని చెప్పేసి ఒక కాను పెట్టడం జరిగింది ఆ కానులు సుమారుగా ఇరవై ఏడు వేల మంది కువైట్ నుంచి వారి సొంత దేశాలకు వెళ్లిపోవడం జరిగింది ఈ కాను కారణంగా అంటే వారి జర్మనీలో కట్టేసి కువైట్ నుంచి వరుస దేశాలకు వెళ్ళిపోయారు సో ఇప్పుడు మళ్ళీ చర్చలు అయితే జరుగుతున్నాయి మరి ఇప్పుడు ఎలాంటి కాను పెడతారో చూడాలి మరి ఈ కాను కనుక వచ్చినట్టయితే నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను సో అది ఏ విధంగా పెడతారు దాని యొక్క రూల్స్ అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమిటి అనే దాని గురించి నేను మీకు తెలియజేస్తాను ప్రస్తుతానికైతే ఇంకా కానూన్ పెట్టలేదు మళ్ళీ పెట్టేశారని మాత్రం అనుకోకండి ఇంకా కానూన్ పెట్టలేదు ప్రస్తుతానికి చర్చలు మాత్రమే జరుగుతున్నాయి కువైట్లో రెండు రోజుల క్రితమే ఒక దుమ్ము తుఫాన్ వచ్చింది దానివల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారన్న విషయం మనందరికీ తెలుసు కదా అయితే కువైట్కి సంబంధించినటువంటి వాతావరణ శాఖ శాస్త్రవేత్త అయినటువంటి యాసర్ ఆల్ బ్లౌషి గారు చెప్తుండ ప్రకారం రేపు అనగా శుక్రవారం సాయంత్రం మరొకసారి దుమ్ము తుఫాన్ రావడానికి అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు అది వారాంతం వరకు అంటే శనివారం సాయంత్రం వరకు కొనసాగడానికి అవకాశం ఉందని చెప్తున్నారు అలాగే సోమవారం రోజున మరొక అతిపెద్ద దుమ్ము తుఫాన్ రావచ్చు అని చెప్పేసి కూడా ఆయన హెచ్చరిస్తున్నారు అంటే మొన్న ఏ విధంగా అయితే వచ్చిందో ఆ విధంగా మళ్ళీ రావచ్చు సోమవారం అని చెప్పేసి ఆయన హెచ్చరిస్తున్నారు అహ్మది గవర్నరేట్ లో ఏషియన్ దేశానికి సంబంధించిన ఒక వ్యక్తి అర్ధరాత్రి సమయంలో అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో కువైటీ సంబంధించిన పోలీసు వాళ్ళు అతని అదుపులోకి తీసుకున్నారు అతని దగ్గరంటే సుమారుగా ఒక పదహారు మాది ద్రవ్యాలకు సంబంధించిన ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు వాటితో పాటుగా కస్టమర్ ఫోన్ నంబర్లు అడ్రస్ అలాగే వారి పేర్లు కలిగినటువంటి డేటా ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు స్వాధీనం చేస్తున్నారు దాని తర్వాత ఎవరైతే ఇతనికి డీలర్గా ఉన్నారు అంటే ఈ మాది ద్రవ్యాలని ఇతను వేరే వాళ్ళకి చారవేయడానికి ఇతనికి ఎవరైతే మాదద్రవ్యాలు అందజేస్తున్నారు అంటే డీలర్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా అదుపులో తీసుకున్నట్టు పోలీసు వాళ్ళు చెప్తున్నారు ఇదిలో ఉండగా మహబూలా ప్రాంతంలో ఈజిప్ట్ కు సంబంధించిన ఒక ప్రవాసిని కూడా అక్రంగా మాద్రవ్యాలు కలిగి ఉన్నాడని చెప్పేసి అదుపులో తీసుకున్నారు ఇతని దగ్గర నుండి సుమారుగా కిలో మాది ద్రవ్యాలు మరియు ఎలక్ట్రానిక్ స్కేల్ ఇంకొన్ని వస్తువులు స్వాధీనం చేస్తున్నారు ఇతని పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి అప్ చెప్పారు సముద్రపు జీవుల్లో అత్యంత తెలివిగా జీవి జీవేదన ఉంది అనేసింటే డాల్ఫిన్ అన్న విషయం మాకు అందరికీ తెలుసు కదా ఎందుకంటే వీటికి చాలా ప్రత్యేకమైనటువంటి గుణాలు అయితే ఉన్నాయి అయితే ఇప్పుడు సైంటిస్టులు చెప్తున్న దాని ప్రకారం వీటికి ఇంకొక ప్రత్యేకమైనటువంటి గుణంగా ఉందని చెప్తున్నారు వీటి యొక్క ఫ్రెండ్స్ అంటే ఒక డాల్ఫిన్ ఉంది దాని ఫ్రెండ్ ఎక్కడ సుదూర ప్రాంతంలో ఉన్నట్టయితే వాటర్లో కలిసినటువంటి యూరిన్ ఆధారంగా తన ఫ్రెండ్ ఎక్కడుందో ఇది కనుక్కోగలదంట సో అంతటి సెన్స్ అయితే వీటికి ఉంటుందని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఫ్రెండ్స్ అందరికీ ఒక విషయం చెప్తాను చూడండి నిన్న గడిచిపోయింది రేపు ఏమిటో తెలియదు ఏమి చేయాలన్నా సరే మనం ఇవాళ చేయాల్సి ఉంటుంది ఇది ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే మన లైఫ్లో ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు భవిష్యత్తులో మన ఆరోగ్యం అనేటువంటిది ఏ విధంగా ఉంటుందో తెలియదు సో వీటి కోసం చెప్పేసి మనం ప్రతి గురువారం రోజున ఆరోగ్య బీమా అలాగే జీవిత బీమా వీటి గురించి చర్చించుకుంటున్నాం ఎందుకంటే ఆరోగ్య బీమా తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఏదైనా అనారోగ్యం వచ్చినట్టు వచ్చినట్టయితే అది మనకు కావచ్చు మన ఫ్యామిలీ మెంబర్స్కి కావచ్చు దాని నుంచి మనం డబ్బులు ఖర్చు లేకుండా మనం బయటపడాలి అనేసి అంటే ఆరోగ్య బీమా అనేటువంటి తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి మనం చర్చించుకున్నాం అలాగే మనకేదన్నా జరగాలని జరిగినప్పుడు మన ఫ్యామిలీకి ఒక భరోసా ఉండాలంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలని చెప్పేసి మనం చర్చించుకున్నాం సో వాటి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అది మన మాటలనే కాకుండా కొంతమంది ప్రముఖులు చెప్పినట్టు మాటలు కానీ మనం విన్నాం కాబట్టి మీలో కూడా ఎవరైనా సరే ఇంకా లైఫ్ ఇన్సూరెన్స్ కానీ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కానీ తీసుకోకుండా ఉంటే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రస్తుతానికి చాలా మంచి మంచి ప్లాన్స్ అయితే వస్తున్నాయి ఉదాహరణ తీసుకున్నట్టయితే ఒక ప్లాన్ ఉంది ప్రతి సంవత్సరం మనం ఒక లక్ష రూపాయలు అయితే ఆ విధంగా ఒక ఎనిమిది సంవత్సరాలు కట్టాల్సి ఉంటుంది దాని తర్వాత మనకి దీని ద్వారా ఒక ముప్పై ఒక్క లక్షల రూపాయల విధంగా రావడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ ప్లాన్కి సంబంధించిన పూర్తి వివరాల కోసం మీకు డిస్ప్లే నేను ఏకే ఇన్సూరెన్స్ సర్వీస్ వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్ అయితే ఇస్తున్నాను కృష్ణ గారు అని చెప్పేసి ఆయన సంస్థ యొక్క మేనేజర్ ఆయన మీకు పూర్తి వివరాలు అందిస్తారు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు అలాగే ఇప్పుడు పరిస్థితులు మనం హెల్త్ ఇన్సూరెన్స్ సపరేట్గా లైఫ్ ఇన్సూరెన్స్ గా రెండు చేసుకోవాలంటే అది కూడా మనకి కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది సో దీనికోసం చెప్పేసి ఆదిత్య బిర్లా లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఒక ప్లాకేజ్గా తీసుకొచ్చారు ఇదేంటంటే మనకి రిస్క్ ఫ్యాక్టరు అలాగే లైఫ్ రెండు ఉంటుంది అంటే మనకి ఏదన్నా జరిగినా మనకి డబ్బులు వస్తుంది అలాగే అది మెచ్యూరిటీ అయిన తర్వాత కూడా మనకి డబ్బులు రావడం జరుగుతుంది అసలు రెండు విధాలుగా మనకి బెనిఫిట్ ఉంటుంది సో ఆ ప్లాన్కి సంబంధించిన డీటెయిల్స్ కోసం కూడా మీకు ఈ ఏకే హెల్త్ ఇన్సూరెన్స్ వారికి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ డిస్ప్లే ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తిగా కనుక్కోగలరు సో ఏదైనప్పటికీ మన అందరికీ తప్పనిసరిగా హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అయితే ఉండాల్సిందే అవి ఉంటేనే మనం సేఫ్గా ఉండాలి అలాగే మనకేదన్నా జరిగినా మన ఫ్యామిలీ మెంబర్స్ ఉండగలరు సో మన ఫ్యామిలీ కోసం మనం ఏదైనా చేస్తున్నాము అనేసి అంటే తప్పనిసరిగా మనం లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకుని హెల్త్ ఇన్సూరెన్స్ మనకి అలాగే మన కుటుంబానికి చేసినట్టయితే అది మనకి అలాగే మన ఫ్యామిలీకి ఒక మంచి భరోసా లాగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ అయితే చేయించుకోండి మనిషి తన అవసరాలు తీర్చుకోవడానికి డబ్బు అనేది ఈ రోజుల్లో చాలా చాలా ముఖ్యం డబ్బు ఉంటేనే ఏదైనా సాధ్యం అయితే ఇప్పుడున్న మహమ్మారి పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా భవిష్యత్ ఏమిటి లేకపోతే మన మీద ఆధారపడ్డ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏమిటి అనేది కూడా నెమ్మది నెమ్మదిగా ఆలోచిస్తున్నారు దానికి సంబంధించిన ఆర్థిక ఏర్పాట్లను కూడా ఇప్పుడిప్పుడే అవగాహన పెంచుకుంటూ చేసుకుంటున్నారు చాలామంది మనలో చనిపోతే మన తర్వాత మన కుటుంబం భరోసాగా ఉండాలి అన్న ఒక ఆలోచనతో ఉండేవాళ్ళు కానీ తర్వాత తర్వాత ఎల్ఐసి పాలసీలు వాళ్ళు కానీ కంపెనీలు వాళ్ళు కానీ ఇవి కూడా మన మనుషులకు తగ్గట్టు అవసరాలకు తగ్గట్టు పొదుపు లేకపోతే ఫిక్స్డ్ ఆదాయం వచ్చే విధంగా వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ప్లాన్స్ని అప్గ్రేడ్ చేస్తూ వస్తున్నారు మన స్టైల్కి తగ్గట్టుగా కూడా మన అవసరాలకి తగ్గట్టుగా కూడా కొత్త కొత్త పాలసీలని వాళ్ళు తీసుకొస్తున్నారు సో ఒకప్పుడంటే ఎల్ఐసి అంటే చనిపోతే వస్తేనే అన్నట్టుగా కాకుండా రకరకాల అవసరాలకు తగ్గట్టుగా కూడా ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు కేవలం ఎల్ఐసి అనే కాకుండా కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా ప్రైవేట్ కంపెనీలు కూడా ఇప్పుడు ఇలాంటి కొన్ని ఆర్థిక ప్రయోజనాలని ఆర్థిక ఫలితాలు అందించే పాలసీలు మనకి అందిస్తున్నాయి సో ఈరోజు నేను మీకు అలాంటి ఒక చక్కటి పాలసీని దా దాని బెనిఫిట్స్ని చెప్పే ప్రయత్నం చేస్తాను అదే ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించిన ఒక ప్లాన్ అనమాట ఆ ప్లాన్ ఏంటంటే విజన్ లైఫ్ ఇన్కమ్ ప్లాన్ అనమాట అంటే భవిష్యత్తులో మనకి ఫిక్స్డ్గా ఆదాయాన్ని ఇచ్చే ప్లాన్ అనమాట సామాన్యంగా ఏంటంటే ఇందులో ఆప్షన్స్ ఉంటాయి అది కూడా ఏంటి షార్ట్ టర్మ్ ఆప్షన్ లాంగ్ టర్మ్ ఆప్షన్ హోల్ లైఫ్ ఆప్షన్ అని ఉంటాయి షార్ట్ టర్మ్ ఆప్షన్ అంటే ఏమిటంటే మనకి ఒక పది సంవత్సరాల తర్వాతే నుంచి ఇన్కమ్ కావాలి అనుకోండి మనం ఆప్షన్ ఎంచుకుని ఫిక్స్డ్గా నెల నెలా మనం ఆదాయం పొందే ఆప్షన్ ఎంచుకోవచ్చు అదే లా లాంగ్ టర్మ్ ఆప్షన్ ఏంటంటే ఇరవై సంవత్సరాలకు కానీ ఇరవై ఐదు సంవత్సరాలకు కానీ ముప్పై సంవత్సరాలకు కానీ మన అవసరాలకి తగ్గట్టుగా కూడా అందులో ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని మన అమౌంట్ అందులో ఆ ప్లాన్కి తగ్గట్టుగా కూడా మనం ఎంత కట్టాలి అనేది కూడా వాళ్ళు చెప్తారు సో ఈ లాంగ్ టైం ఆప్షన్ ఏమిటంటే సంవత్సరానికి ఒకసారి మనకి ఫిక్స్డ్గా ఆదాయం వస్తూ ఉంటుంది ఈ ఇన్సూరెన్స్ ద్వారా ఏంటంటే పొదుపు బీమా రెండు మనకు లభిస్తాయి కొన్ని పాలసీలు ఏంటంటే మనకు బీమానే కవర్ చేస్తాయి పొదుపు ఇవ్వవు బట్ ఈ విజన్ లైఫ్ ఇన్కమ్ ప్లాన్ ఇన్సూరెన్స్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ వాళ్ళు ఇస్తుంది ఏంటంటే పొదుపుకం బీమా అనమాట అంటే ఏదైనా జరిగితే కూడా పాలసీదారుడికి మన నామినీకో మన సంబంధిత వ్యక్తులకు బీమా అమౌంట్ వస్తుంది అలాగే నేను చెప్పినట్టు లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ హోల్ లైఫ్ షార్ట్ టర్మ్ అంటే పది సంవత్సరాలు లాంగ్ టర్మ్ అంటే ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై మనకు గణనీయంగా ఫిక్స్డ్గా ఇన్కమ్ పెట్టుకుంటే మనకు ఎమర్జెన్సీ టైంలో రావచ్చు అత్యవసరంగా ఏదైనా డబ్బులు కావాలి అన్నప్పుడు కూడా ఇది టైంకి మనకు అందుతుంది అలా కాకుండా హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ టర్మ్ అనేది కూడా ఆప్షన్ ఉంటుంది అంటే ఎనభై ఐదు సంవత్సరాల నుంచి వంద సంవత్సరాలు మనం బతికినంత కాలం అనుకోండి ఈ బతికినంత కాలం కూడా మనకి ఫిక్స్డ్గా నెల నెల కూడా ఆదాయం పొందుకునే ఆప్షన్ ఉంటుందన్నమాట ఆబ్వియస్గా మనకు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత పిల్లలు పెళ్ళిళ్ళు వాళ్ళ సెటిల్మెంట్లు వాళ్ళ చదువులు ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం వాళ్ళ మీద ఆధారపడలేం కాబట్టి ఇలాంటి ఇన్సూరెన్స్ ప్లాన్లు ఇవి షార్ట్ టర్మా లాంగ్ టర్మా హోల్ లైఫా మనం సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే నెల నెల కూడా మనం పోయే వరకు కూడా ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది వస్తుంది అది వెయ్యి రూపాయల నుంచి పదివేల వరకు లక్ష రూపాయల వరకు మన స్తోమతను బట్టి మనం ఆప్షన్ని లాంగ్ టర్మా షార్ట్ టర్మా హోల్ లైఫా సెలెక్ట్ చేసుకుంటే మనకి ఫిక్స్డ్గా ఆదాయం వస్తుంది అంటే పొదుపులాగా వస్తుంది లేదు మాకు ఈ పాలసీ కట్టిన ఓ పదేళ్ల తర్వాత మీకు డబ్బులు అవసరం అయ్యాయంటే కూడా మీరు బ్రేక్ చేసుకుని డబ్బులు తీసేసుకోవచ్చు లేదా పాక్షికంగా కూడా కొంత అమౌంట్ అందులో తీసుకునే వెసులుబాటును కూడా ఈ విజన్ లైఫ్ ఇన్కమ్ ప్లాన్లో వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి సో మీరు ఆదిత్య బిర్లా సన్ లైఫ్ అందిస్తున్న ఈ ప్లాన్ మీరు యూజ్ చేసుకుని పొదుపు బీమా రెండు వాడుకుంటే మీ నామినీలకి మీ బీమా భరోసా ఉంటుంది లేదా తర్వాత కూడా మీరు ఫిక్స్ ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది కూడా ఈ ప్లాన్ ద్వారా పొందొచ్చు మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కువైట్ నుంచి ఇండియాకి కార్గో ద్వారా వస్తువులు పంపించుకోవడానికి ఏదైనా కార్గో సంస్థ నెంబర్ ఉంటే చెప్పండి చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్ మీకు నేను డిస్ప్లే కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించినటువంటి భారత్ కార్గో సంస్థకి సంబంధించిన నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని మీరు ఎయిర్ కార్గో కానీ లేదంటే కార్గో కానీ దేని ద్వారా అయినా సరే మీరు వస్తువులు ఉంటే పంపించుకోవచ్చు మంచి సర్వీస్ అందిస్తున్నారు మీ వస్తువులు చాలా సేఫ్ గా ఇంటికి చేర్చడం జరుగుతుంది అలాగే మీరు పంపించేటప్పుడు ఏ వస్తువులు పంపించవచ్చు ఏ వస్తువులు పంపించకూడదు అనే దాని గురించి కూడా కనుక్కొని అప్పుడు మీరు మీ వస్తువుల్ని పంపించుకోండి అలాగే కొంతమంది సబ్స్క్రైబర్లు అడుగుతున్నారు అన్న చెన్నై నుంచి వెళ్ళడానికి అలాగే చెన్నైకి రావడానికి ఏదైనా ట్రావెల్స్ వాళ్ళ నెంబర్ ఉంటే చెప్పడం చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్ మీకు ట్రావెల్స్ వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇస్తాను వీళ్ళు ప్రతిరోజు డైలీ సర్వీసులు ఉంటాయి మీకు షేరింగ్ ట్యాక్సీ కావాలనుకున్న ఫుల్ ట్యాక్సీ కావాలనుకున్నా సరే వీళ్ళు మీకు అందుబాటులో ఉంటారు మీకు ఎవరికైనా సరే ముందస్తుగా చెన్నై నుంచి వెళ్ళడానికి కానీ లేదంటే చెన్నైకి రావడానికి కానీ టాక్సీ కావాలనుకుంటే ఆ నెంబర్ కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు అలాగే కొంతమంది అడుగుతున్నారు అన్న ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఏదైనా ట్రావెల్స్ వాళ్ళ నెంబర్ ఉంటే కానీ చెప్పండి చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్ మీకు కువైట్లో ఉన్నటువంటి ట్రావెల్స్ వాళ్ళు సంబంధించి నెంబర్ మీకు డిస్ప్లే ఇస్తాను ఈ నెంబర్ కాల్ చేసి మీకు ఏదైనా టికెట్స్ కావాలనుకుంటే అది మీరు ఇండియాలో ఉన్న కువైట్లో ఉన్నా సరే మీరు టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు ఫ్లైట్ టికెట్స్ సో ఆ కోసం అయితే మీకు డిస్కౌంట్ నెంబర్ కాల్ చేసి పూర్తి పూర్తిగా కనుక్కొని టికెట్స్ బుక్ చేసుకోవచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇదినారు మన భారతదేశం రూపీస్లో రెండు వందల యాభై రూపాయల ఎనభై ఒక్క పైసలుగా ఉంది అంటే సుమారుగా రెండు వందల యాభై ఒక్క రూపాయలుగా ఉంది సో ప్రస్తుతానికి ఎక్స్చేంజ్ ధర అయితే చాలా బాగుంది ఎవరైనా డబ్బులు పంపించాల్సిన కొంటే ఇప్పుడు మీరు పంపించుకున్నట్టయితే మీకు మంచి ధర వస్తుంది అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాల్యాలో ఉన్నటువంటి సూక్ అల్లువతిలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించినటువంటి సమాచారం మేరకు ప్రస్తుతానికి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రాము ధర పదిహేడున్నర నాలుగు వందల యాభై పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాము ధర పద్దెనిమిదిన్నర తొంభై ఏడు పిలుసుగా ఉంది సో ఫ్రెండ్స్ ప్రతిరోజు నేను మధ్యాహ్నం సమయంలో కూడా ఈ బంగారం ఎక్సెంద్రాలకు సంబంధించిన అప్డేట్స్ నాకు సంబంధించిన ఇంకొక యూట్యూబ్ ఛానల్ ఉంది కదా నేలశ్రీ మిట్టపల్లి చెప్పేసి ఆ ఛానల్ నేను అందించడం జరుగుతుంది ఒకవేళ మీరు ఎవరైనా ఇంకా ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ప్రతిరోజు ఈ బంగారం ఎక్సంద్రకు సంబంధించిన అప్డేట్స్ మధ్యాహ్నం సమయంలో కూడా అందుతుంటాయి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా ఆ వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళకంటే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఎందుకంటే ఎవరైనా డబ్బులు పంపించుకోవాలి అనుకున్న వాళ్ళకి ఆ వీడియోని చూడడం వల్ల ఒక ఐడియా వచ్చి ఏ రోజు ధర బాగుంది బంగారం కొనాలనుకున్నా లేదంటే డబ్బులు పంపించాలనుకున్నా సరే దాన్ని బట్టి ఒక అంచనా వేసుకొని వాళ్ళు డబ్బులు పంపించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించి అప్డేట్స్ గురించి చూద్దాం కువైట్కి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు అందించిన సమాచారం మేరకు ప్రస్తుతానికి కోవైట్ మొత్తం మీద ఐదు వందల ఇరవై ఏడు యాక్టివ్ కేసులు ఉన్నాయి అది మన భారతదేశ విషయానికి వచ్చినట్టయితే మన భారతదేశ ఆరోగ్య సంస్థ వాళ్ళు ఇవాళ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం నిన్న తలవారి ఎనిమిది గంటల నుంచి వారి తెలవారి ఎనిమిది గంటల వరకు సుమారుగా రెండు వేల మూడు వందల అరవై నాలుగు కొత్త కేసులు నమోదు రెండు వేల ఐదు వందల ఎనభై రెండు మంది కరోనా నుంచి కోలుకున్నారు సుమారుగా ఒక పది మంది ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది ఇంకా దేశవ్యాప్తంగా సుమారుగా పదిహేను వేల నాలుగు వందల పంతొమ్మిది యాక్టివ్ కేసులు ఉన్నాయి మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ జాబ్ వేకెన్సీ గురించి వెయిట్ చేస్తుంటారు వారి కోసం చెప్పేసి కొంత సమాచారం అందిస్తున్నా అయితే ఎక్కడ వ్యాకెన్సీ ఉంటే దానికి సంబంధించిన సమాచారం మాత్రమే నేను మీకు అందించగలను దానికి సంబంధించిన పూర్తి వాళ్ళు మీరే కాల్ చేసి కనుక్కున్నప్పుడు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది అలాగే ఒకవేళ ఏదైనా వీజాల గురించి నేను చెప్పినట్టయితే ఆ వేజా ఏదైతే నెంబర్ ఇచ్చినట్టే ఆ నెంబర్ కూడా మీరు కాల్ చేసి వాళ్ళకి మీకు సమ్మతం అయితేనే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్కి మీకు నచ్చితేనే వేజా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి దానికి నాకు ఎలాంటి సంబంధం ఉండదు ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు జాబ్ వేకెన్సీలు ఉన్నాయని చెప్పేసి మెసేజ్ పెట్టారు అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఒకటి వాళ్ళు టెంపరవరీగా ఒక మూడు నెలల పాటు పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు అది కూడా మనకి జాబర్ అల్ అలీ ఇయర్ నుంచి మెసేజ్ పెట్టారు రెండు వందల ఇరవై నాలుగు జీతం ఉంటుందంటే దీనికి సంబంధించిన పూర్తిల కోసమైతే మీకు డిస్ప్లే కంపెనీ కదా నెంబర్ కాల్ చేసి పూర్తి అలకను కొనే వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబ్ మనకి జాబ్రియా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు ఇంట్లో వాళ్ళలో పనిచేయడానికి ఇద్దరు హౌస్ బాయ్లు కావాలని చెప్తున్నారు అయితే ఎవరైతే పైన వస్తారో అలాంటి వాళ్ళు మాత్రమే కావాలంటే దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే కంపెనీ కదా ఆ నంబర్ కాల్ చేసి పూర్తి అలకను కొనే వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబ్ మనకి మెసేజ్ పెట్టారు ఒక కోయిట్ వాళ్ళ దగ్గర టెంపరీగా ఒకటి నుంచి మూడు నెలల పాటు పని చేయడానికి వాళ్ళు ఒక నెల అయినా పర్లేదు రెండు నెలలైనా పర్లేదు మూడు నెలలైనా పర్లేదు సో ఆ విధంగా టెంపరీగా పని చేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు అయితే సొంత బండి కలిగి ఉండాలంటే పార్ట్ టైం జాబ్ చేయడానికి మాత్రమే మంచి జీతం ఇస్తామని చెప్తున్నారు సుమారుగా రెండు వందల వరకు ఇస్తారంట దీనికి సంబంధించిన పూర్తి కోసం అయితే మీకు డిస్ప్లే ఒక కదా కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబ్ మనకి జహరా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు ఒక సెలూన్ లో పనిచేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తుంటే ఆడ మనిషి కావాలని చెప్తున్నారు తెల్లవారి పది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు డ్యూటీ ఉంటుందంట సో అది కూడా క్లీనింగ్ కోసం కావాలని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తయిల కోసం అయితే మీకు డిస్ప్లే కదా నంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళ కను వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఒక కోటి వాళ్ళ పని చేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు తనాదల పైన వచ్చినట్టయితే ఆకామ మార్చుకుని నూట యాభైన్నర వరకు జీతం ఇస్తారంట దీనికి సంబంధించిన కోసం అయితే మీకు డిస్ప్లే కంపెనీ కదా నంబర్ కాల్ చేసి పూర్తి అలకను కొనే వెళ్ళగలరు ఇవాళ మన సబ్స్క్రైబర్స్ ఇక కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు అందులో అబ్బాస్ అలీ ఇవాళ పదిహేను సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటున్నాడు సయ్యద్ నిదా తస్కిన్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది మరియు అక్సా అంజుమ్ పుట్టినరోజు జరుపుకుంటున్నారు వీరందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇవి ఫ్రెండ్స్ ఇవాళ తో అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్